నమస్కారం. సీకేఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రుణగ్రస్తులకు ఉరితాడుగా మారుతున్న ఆన్లైన్ లోన్ యాప్స్. జిల్లాలో వరుసగా యువత ఆత్మహత్యలు. లోన్ యాప్స్ ను వెంటనే బ్యాన్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్. తిరుమలలో సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఘనంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. టిటిడిఈఓ ఏవి ధర్మారెడ్డి. పగడ్బందీగా ఆధార్ ఓటర్ అనుసంధానం ప్రక్రియ. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్రపతిని రాష్ట్ర పత్నిగా సంబోధించడం కడు ఆక్షేపణీయం. గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టిన స్థానిక భారతీయ జనతా పార్టీ శ్రేణులు. ఈనాటి వార్తల్లోని వివరాలు. మనుషుల అవసరాలను ఇన్స్టెంట్ లోన్ యాప్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. అవసరానికి అప్పులిచ్చి వడ్డీల మీద వడ్డీలు వేసి చక్రవడ్డీ గుంజుతున్నాయి. ఒక్కోసారి అప్పులు కట్టిన వారికి లోన్ యాప్లు మెడకు ఉరితాడులా కూడా మారుతున్నాయి. ఇక తీసుకున్న అప్పులు తీర్చడం ఆలస్యమైతే ఈ లోన్ యాప్లు పెట్టే టార్చర్స్ అభివర్ణనీయం. అసలు లోన్ యాప్ ప్రజలకు ఎలా ఎరవేస్తుంది, ఆ వడ్డీలేంటి, మరిన్ని విషయాలపై సీకేఎన్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం. లోన్ యాప్స్. కరోనా విపత్కర కాలంలో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన రుణం అందించే మిషన్. విపత్కర కాలంలో ప్రజల కష్టాలు అవసరాలను గుర్తించిన లోన్ యాప్స్ పుట్టగొడుగులుగా పుట్టుకొచ్చి ఇష్టానుసారంగా ఎలాంటి షూరిటీలు లేకుండా ఫోన్ల ద్వారా విచ్చలవిడిగా రుణాలు అందజేశాయి. అసలే కరోనా, ఆపై ఆర్థిక మాంద్యంలో ఉన్న ప్రజలు ఇష్టానుసారంగా ఆన్లైన్ లోన్ యాప్లో రుణాలు పొందారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత లోన్ యాప్స్ విశ్వరూపం క్రమంగా బయటపడింది. రుణం పొందే ముందే లోన్ యాప్స్ అనేక దస్తావేజులపై రుణదాతల నుంచి సంతకాలు తీసుకుంటాయి. రుణం పొందే అవసరంలో రుణం కావాల్సిన వారు ఈ షరతులను ఎంతమాత్రమూ గమనించరు. ఈ క్రమంలో రుణం తీసుకున్న వారి పూర్తి వివరాలు లోన్ యాప్ యాజమాన్యం చేతిలోకి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి లోన్ యాప్స్ యాజమాన్యం అప్పులు తీసుకున్న వారిని టార్గెట్ చేసుకుంటారు. నిత్యం ఫోన్ కాల్స్ వేధింపులు ప్రారంభిస్తారు. రుణం పొందిన వారితో పాటు వారి సన్నిహితులకు కూడా కాల్స్ టార్చర్ మొదలవుతుంది. టార్చర్ ఎలా ఉంటుందంటే, మానసికంగా రుణం పొందిన వారు ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకునేలా ఉంటాయి. ఆన్లైన్లో లోన్ యాప్ ద్వారా రుణం పొంది వడ్డీలు చెల్లించలేక అనేక మంది ప్రాణాలు విడిచిన సందర్భాలు లేకపోలేదు. మరికొందరు ఫోన్లు కట్టేసి అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరికొంతమంది తీసుకున్న రుణం చెల్లించలేక పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదులు సైతం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే లోన్ యాప్స్లో అప్పు తీసుకున్న వారుకు యమపాశంగా మారిందనే పేర్కొనాలి. ఇకపోతే విచ్చలవిడిగా రుణాలు అందజేస్తున్న ఆన్లైన్ లోన్ యాప్స్పై ప్రభుత్వ పర్యవేక్షణ శూన్యం. ప్రభుత్వానికి ఆన్లైన్ లోన్ యాప్స్కు ఎలాంటి సంబంధం లేదంటూ వ్యవహరించడంతో లోన్ యాప్స్ నిర్వాహకులు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారుతోంది. ఈ తరుణంలో లోన్ యాప్స్ను తక్షణమే నిలుపుదల చేయాలని ప్రజలు, పలువురు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ లోన్ యాప్స్లో సింహభాగం యువత రుణాలు పొంది వాటిని కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడినట్లు విద్యార్థి సంఘాలు ఘోషిస్తున్నాయి. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆన్లైన్ లోన్ యాప్స్ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ లోన్ యాప్స్పై చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆన్లైన్ లోన్ యాప్స్లో ఎవరు కూడా రుణాలు పొందవద్దని వారు సూచించారు. అధిక వడ్డీలు వేయడంతో పాటు మనుషులను మానసికంగా కూడా హింసకు గురి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో లోన్ యాప్స్ చేస్తున్న అరాచకాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని వారు పేర్కొన్నారు. మనకు మొత్తం ఇంటర్నెట్ యుగం నడుస్తుంది. దీంట్లో ఆన్లైన్కి సంబంధించి ఆన్లైన్లో ఫ్రాడ్స్, ఆన్లైన్లో గేమ్స్, ఆన్లైన్లో చాలా లోన్స్ ఇలాంటివన్నీ మోసాలు జరుగుతున్నాయి. ఏదైనా కేవైసీ అప్డేట్ అని కానీ, లేకపోతే ఆన్లైన్లో మీరు లోన్ తీసుకోండి అని చెప్పి కానీ, లేకపోతే ఆన్లైన్లో మీరు ఈ ఈ ఉద్యోగాలు ఇస్తామని కానీ, ఎలాంటి మోసాలను కూడా మీరు నమ్మవద్దని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆన్లైన్లో ప్రతి ఒక్కటి మనకి ఎక్కడో తెలియకుండా ఎక్కడో కూర్చొని ఒక లింక్ పంపిస్తారు. ఈ లింక్ మీరు క్లిక్ చేస్తే ఏదైనా అప్డేట్ చేయమని, కేవైసీ అప్డేట్, ఓటీపీ అడగడం, ఇలా ఇలా మోసపోయేదానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆన్లైన్లో లోన్స్ కూడా చాలా ఆశపడి మనకు ఏదో డబ్బులు ఇబ్బంది ఉంది అని చెప్పి లోన్కి అప్లై చేసుకోవడము, ఇదంతా కూడా బ్యాంక్స్ ద్వారా అయితే మనకేం ఫ్రాడ్ ఉండదు. ఆన్లైన్లో ఇప్పుడు మీరు ఎప్పుడైతే లోన్కి అప్లై చేస్తారో వాళ్ళు ఆల్మోస్ట్ అంతా కూడా ఫ్రాడ్స్టర్స్ చేతిలోకి మీరు వెళ్ళడం జరుగుతుంది.
కాబట్టి ఆన్లైన్ లో లోన్స్ గాని ఆన్లైన్ గేమ్స్ గాని ఆన్లైన్ లో ఎలాంటి కూడా మీరు నమ్మదు ఏవైనా గాని ఫిజికల్ గా ఎక్కడన్నా లోన్స్ తీసుకోండి గాని ఆన్లైన్ లో లోన్ పోవద్దు అని చెప్పి మనం చేస్తాం భారతదేశంలో ఈ రోజు యువత ఎంతో ఎక్కువగా ఉంది 50% పైన ఈ రోజు యువత ఉంది ఆ యువత ఈ రోజు అనేక రకాల సామాజిక మాధ్యమాల కరోనా వల్ల అనేక మంది సామాజిక మాధ్యమాలు అడిక్ట్ అయిపోయి అనేక రకాల ఫేస్బుక్ వాట్సాప్ సోషల్ అనేక రకాలు యూజ్ చేస్తున్నారు అందులో భాగంగా నేను అనేక మంది ఇంజనీరింగ్ కాలేజీలు బీటెక్ చదివేటువంటి విద్యార్థులంతా కూడా కొన్ని ఆన్లైన్ యాప్స్ వాళ్ళకి డబ్బులు ఎరవేసి వాళ్ళకి ఫస్ట్ అప్పులు ఇచ్చి దాని తర్వాత ముక్కుపిండి వసూలు చేసేటట్లుగా అనేక రకాలుగా వాటిని ఎక్కువ రకాలుగా వడ్డీలేసి ఈరోజు విద్యార్థుల జీవితాన్ని సర్వనాశం చేసే విధంగా ఈరోజు ఆన్లైన్ యాప్స్ అన్నట్టు కూడా అనేక రకాలుగా మోసం చేస్తున్నాయి. ఈరోజు చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్ స్లైస్ కానీ అదేవిధంగా మనీ ట్రాన్స్ఫర్ కానీ ఇటువంటి అనేక రకాల యాప్స్ కూడా ఈరోజు విద్యార్థులకు మేము మీకు అప్పిస్తాము, తర్వాత 1 మంత్లో మీరు చెల్లించండి అన్నటువంటి చెల్లించండి అనేటువంటి నినాదంతో ఈరోజు అనేక మందికి అప్పులు ఇచ్చి వాళ్ళని మళ్ళీ డబ్బులు తీసుకోవడం కూడా చాలా దుర్మార్గం విషయం. ఈరోజు అటువంటి యాప్లకు ఈరోజు యువకులు విద్యార్థులంతా కూడా అటువంటి యాప్లకు ఈరోజు లోన్ అయిపోయి ఏదో వాళ్ళ అత్యవసర కోసం కాలేజ్ ఫీజుల కోసం లేదంటే వాళ్ళ అవసరాల కోసం ఈరోజు అటువంటి యాప్ల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు కట్టలేక మళ్ళీ అనేక రకాలుగా కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం సైబర్ క్రైమ్ కూడా దీని మీద తక్షణమే కూడా నియంత్రణ అనేది పెట్టాలి. ఈ నియంత్రణ పెట్టేందువల్ల ఇటువంటి యాప్స్కి అనేది కూడా బ్రేక్ పట్టి ఎంతోమంది యువకుల జీవితాలు ఈరోజు బాగుపడతాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. September 27 నుంచి October 5 వరకు శ్రీవారి ఆలయంలో జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను 2 ఏళ్ల తర్వాత తిరుమాడ వీధుల్లో నిర్వహించనుంది టీటీడీ. కోవిడ్ కారణంగా గత 2 ఏళ్లుగా టీటీడీ బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహించింది. ఈ ఏడాది అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లను చేస్తోంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా బాసిల్లుతున్న తిరుమల కొండపై 7 కొండలవాడికి నిత్యం ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఇలా రమారమి ప్రతి ఏటా స్వామివారికి 450కి పైగా ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ ఏడాదికి ఒక్కసారి జరిగే బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రాధాన్యతే వేరు. స్వయంగా ఆ బ్రహ్మదేవుడే దివి నుంచి భూమికి దిగివచ్చి స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తారని పురాణాలు చెబుతూ ఉండడంతో ప్రతి ఏటా టీటీడీ శ్రీవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. 9 రోజుల పాటు 16 వాహనాలపై దర్శనమిచ్చే మలయప్ప స్వామి వైభవగాన్ని కనులారా వీక్షించి తరించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరలివచ్చి స్వామివారి వాహన సేవలను నేరుగా తిలకించి తన్మయత్వం చెందుతుంటారు. ఇక 3 ఏళ్లకొకసారి వచ్చే అధిక మాసం కారణంగా శ్రీవారికి 2 బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంది టీటీడీ. మొదట సాలకట్ల బ్రహ్మోత్సవాలను, ఆ తర్వాత నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తుంది. కరోనా కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సవాలను ఆలయం వెలుపల కాకుండా టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించింది. దీంతో శ్రీవారిని నేరుగా వీక్షించే అవకాశం భక్తులకు దక్కలేదు. కోవిడ్ ప్రభావం ప్రస్తుతం పూర్తిగా అదుపులోకి రావడంతో ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆలయం బయట నిర్వహించాలని టీటీడీ పాలక మండలి అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా వాహన సేవలు జరిగే ఆలయ మాడ వీధుల్లో ఏర్పాట్లను కూడా ప్రారంభించింది టీటీడీ. ఇప్పటికే ఆలయం గోపురంకు సున్నం వేయడం తదితర పనులతో పాటుగా తిరుమాడ వీధుల్లో రంగురంగుల ముగ్గుల పనులు, మాడ వీధిలో త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు వంటివి మరమ్మత్తు పనులు కొనసాగుతోంది. ఈ క్రమంలో టీటీడీ CVSO నందకిషోర్, తిరుపతి SP పరమేశ్వరరెడ్డి వివిధ పోలీసు అధికారులతో కలిసి తిరుమలలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు సలహాలు సూచనలను అందజేశారు. ఇక తిరుమలలోని అన్నమయ్య భవన్లో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమీక్షా సమావేశం అనంతరం టీటీడీఈఓ AV ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది September 27 నుంచి October 5 వరకు తిరుమలలో బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో కేవలం సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసే విధంగా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో పేర్కొన్నారు. September 27 ధ్వజారోహణం సందర్భంగా శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున APCM జగన్మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారని, October 1 గరుడ వాహన సేవ, 5 చక్రస్థానం మహోత్సవం కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.
బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 1వ తేదీన గరుడ సేవ సందర్భంగా ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలు అనుమతించేది లేదని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవలు ఉదయం 8 గంటలకు రాత్రి 7 గంటలకు నిర్వహించనున్నట్లు ఈవో ప్రకటించారు. బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27వ తేదీ ధ్వజారోహణంతో మొదలవుతాయి. అక్టోబర్ 5న చక్రస్థానంతో ముగుస్తాయి. ఆ ధ్వజారోహణ రోజు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున స్వామివారికి వస్త్ర సమర్పణ చేస్తారు. తర్వాత 1వ తేదీ గరుడోత్సవం ఉంటుంది. ఆ గరుడోత్సవం రోజే పెరటాసి మాసం 3వ శనివారం ఉంటుంది. అందువల్ల విపరీతమైనటువంటి రద్దీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రద్దీకి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఈరోజు చర్చించడం జరిగింది. తర్వాత ఎక్కువ మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు, అంటే విఐపి బ్రేక్, అంటే రెఫరెన్స్లో వచ్చేటువంటి విఐపి బ్రేక్ను కానీ, తర్వాత ఈ సీనియర్ సిటిజన్స్కు, తర్వాత ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఏదైతే ప్రత్యేక దర్శనాలు ఇస్తున్నామో అవి కూడా రద్దు చేయడం జరుగుతుంది ఈ 9 రోజులు. తర్వాత ఇన్ఫాంట్ తల్లిదండ్రులకు ప్రివిలేజ్ దర్శనం ఉంటుంది, అది కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి నో ప్రివిలేజ్ దర్శనం, ఏ ప్రివిలేజ్ దర్శనం కూడా ఉండదు. తర్వాత 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా ఈ 9 రోజులు రద్దు చేయడం జరుగుతుంది. ఓన్లీ సామాన్య భక్తులకే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సామాన్య భక్తులకే ఈ 9 రోజులు దర్శనం చేసేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియను బూత్ లెవెల్ ఆఫీసర్లు సచివాలయ సిబ్బందితో కలిసి ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు. తాగపూడి సచివాలయంలోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివిధ జిల్లాల కలెక్టర్లతో ఓటర్ గుర్తింపు కార్డులకు ఆధార్ అనుసంధానం, కొత్తగా సవరించిన ఫారంలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు జాబితాలో ఉండి మరణించిన వారి వివరాలు, డబుల్ ఎంట్రీలు ఉన్నవారిని ముందుగా బిఎల్ఓలు నిర్ధారణ చేసుకుని వాటిని తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి మొదలు కాబోయే ఆధార్ అనుసంధానం గురించి 2023వ సంవత్సరానికి ప్రత్యేక ఓటర్ కార్యక్రమానికి సంబంధించి నిర్ణయించిన తేదీలలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధాన కార్యక్రమాన్ని వేగవంతం చేసి నిర్దేశించుకున్న గడువు లోపల పూర్తి చేయాలన్నారు. నూతన ఓటర్ జాబితా ప్రకారం ఓటర్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఆధార్ అనుసంధానం తప్పనిసరిని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి అందిన క్లెయిమ్స్, తిరస్కరణల పిటిషన్లు, పెండింగ్ అంశాలు బూత్ లెవెల్ ఆఫీసర్లు, బూత్ స్థాయి సహాయకుల నియామకం, డిఈఓ, ఏఈఆర్ఓ, ఈఆర్ఓల నియామక ప్రతిపాదనలు తదితర అంశాలపై తగు సూచనలు, సలహాలు అందజేశారు. గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మును పార్లమెంట్లో కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపత్ని అని సంబోధించడం దేశాన్ని, రాజ్యాంగ స్థానాన్ని అవమానించడమేనని భారతీయ జనతా పార్టీ శ్రేణులు తీవ్రంగా విమర్శించాయి. రాష్ట్రపత్ని అంటూ రాష్ట్రపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అధీర్ రంజన్ను కాంగ్రెస్ పార్టీ వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చెడు మనస్తత్వం ఉన్న వ్యక్తిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి కావడం కాంగ్రెస్కు ఎంతో బాధ కలిగిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి ఆదివాసీలను చిన్నచూపు చూడడం అలవాటుగా మార్చుకుందన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఈరోజు చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఎంపీపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి దుర్గా రామకృష్ణ, మీడియా ఇన్ఛార్జి రాంభద్ర, నాయకులు కెఎం కుమార్, కడియాల సురేష్, రామ్మూర్తి, అట్లూరి శ్రీనివాసులు, ఆదినారాయణ, కరుణాకర్ సిద్ధు, గురు గణేష్, రాజేష్, వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. లోక్సభ పక్ష నేతగా కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. అంటే దేశ ప్రజలంతా కూడా దీన్ని గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం. కాంగ్రెస్ గిరిజనులు అంటే కాంగ్రెస్ కు చిన్న చూపు. వాళ్ళ 70 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఒక ఆదివాసిని కానీ ఒక గిరిజనుల వ్యక్తిని కానీ
అందలు ఎక్కించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ కు లేదు. అలాంటి కాంగ్రెస్ కు వారి వైఖరికి ఎంపీ గారు మాట్లాడినటువంటి మాటలకు ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ చిత్తూరులో. అదే కాకుండా ఈరోజు సిక్స్ విడిచి నేను తప్పు మాట్లాడాను కానీ క్షమాపణ చెప్పను అని చెప్పి పార్లమెంటు వెలుపల గొంతు చించుకొని అధీర రంజన్ చౌదరి చెప్పడం అనేటువంటిది అమానుషం, దారుణం. మేము భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యంగ్యంగా మాట్లాడడం, కించపరచడం అనేటువంటి చేస్తే ఆ ఎంపీ గారిని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా చిత్తూరు 111 పోలీస్ స్టేషన్లో మేము ఎంపీ అధీర రంజన్ చౌదరి మీద కేసు కూడా నమోదు చేయడానికి మేము 111 పోలీస్ స్టేషన్లో కేసు రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. పండుటాకుల కళ్లల్లో ఆనందం చూసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వృద్ధాప్య పింఛన్లను అందజేస్తున్నారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం శ్రీకాళహస్తి పట్టణంలోని 23వ వార్డు నందు నూతనంగా మంజూరైన పెన్షన్స్, ఓటీఎస్, ఇంటి రిజిస్టర్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 23వ వార్డు ఇన్ఛార్జి ఎంఆర్ మురళిని ప్రత్యేకంగా అభినందించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్స్ అందేలా వార్డు ఇన్ఛార్జి చొరవ తీసుకున్నారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఎంఆర్ మురళిని ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్, పలువురు వైసీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అధికారం అర్థం ఇది అని విరచిస్తే నవశకం నిత్యం జనహితం నలు పెరుగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం. జిల్లాలో రీసర్వే కార్యక్రమం వేగవంతంగా జరుగుతున్నదని, 13 నోటిఫికేషన్లో భాగంగా 19 గ్రామాల్లో రీసర్వే పూర్తి అయిందని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ తెలియజేశారు. గురువారం వెలగపూడి నుంచి సీసీఎల్ఏ ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్, సర్వే మరియు భూ రికార్డుల శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్తో కలిసి జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష కార్యక్రమానికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు చిత్తూరు జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ జేసీ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం కార్యక్రమం ద్వారా భూ వివాదాలకు పరిష్కారం లభిస్తున్నదన్నారు. దశాబ్దాల తరబడి నెలకొన్న భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. జిల్లాలో ఈ కార్యక్రమంలో భాగంగా గ్రౌండ్ వ్యాలిడేషన్కు సంబంధించి 34 గ్రామాల్లో సర్వే జరుగుతున్నదని, 15 గ్రామాల్లో వ్యాలిడేషన్ పూర్తయి రికార్డులు తయారు స్థితిలో ఉందన్నారు. గ్రౌండ్ ట్రూతింగ్కు సంబంధించి 134 గ్రామాలకు గాను 104 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిందని కలెక్టర్ వివరించారు. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి అప్పలరాజు ఈరోజు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులు, నియోజకవర్గ ప్రజలతో కలిసి మంత్రి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. జూలై నెలలో ఎవరూ ఊహించని స్థాయిలో వరదలు రావడంతో ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రజలు తీవ్రమైన కష్టాలను ఎదుర్కోవడం బాధాకరమని, స్వామివారి దయ కృప వల్ల సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ధైర్యం భరోసా వచ్చిందన్నారు. దేవుని ఆశీస్సులతో గడప గడపకు వెళ్లి రావడం సంతోషకరమని, పోలవరంకు ఉన్న అడ్డంకులు తొలగిపోవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వారు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లి శివార్లలో వేర్వేరు దాడుల్లో
15 ఎర్రచందనం దొంగలతో పాటు 9 మంది తమిళనాడుకు చెందిన కూలీలు అరెస్ట్ అయ్యారు. అలాగే 2 కార్లు 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా డిఎస్పీ శ్రీధర్ పేర్కొన్నారు. కంబం వారిపల్లి మండలం బండవడ్డిపల్లి సమీపంలో ఒక కారు 5 ఎర్రచందనం దొంగలు 5 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అదేవిధంగా వడ్లకుంట కొత్తపల్లి కాలవాటవి ప్రాంతంలో 10 ఎర్రచందనం దొంగలతో పాటు 4 స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వేర్వేరు దాడుల్లో పట్టుబడ్డ 15 ఎర్రచందనం దొంగలు 2 కార్లు 4 సెల్ ఫోన్లు ఒక ద్విచక్ర వాహనం విలువ దాదాపు 32 లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. 9 మంది నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. అదేవిధంగా ఈరోజు టోటల్గా 2 కేసులు కట్టడం జరిగింది. 2 కేసుల్లో కూడా ముద్దాయిలు టోటల్గా 9 మంది అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయాల్సిన ముద్దాయిలు వచ్చేసి 18 మంది ఉన్నారు. అప్స్టాండింగ్ ఏమైంది, ఒక ఇన్నోవా వెహికల్, స్విఫ్ట్ వెహికల్ ఒకటి, హీరో హోండా CD100 ఒకటి, సెల్ ఫోన్స్ 4, తర్వాత ఎర్రచందనం దొంగలు టోటల్గా 15, టోటల్ వర్త్ దాదాపు వచ్చేసి 30 లక్షల పైన సీజ్ చేయడం జరిగింది. ఈ విషయంగా మా ఎస్పీ గారు, అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు సార్ గారు మా సిబ్బంది అంతా కూడా అభినందించారు. అందరికి కూడా రివార్డులు ప్రకటించారు. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రుణగ్రస్తులకు ఉరితాడుగా మారుతున్న ఆన్లైన్ లోన్ యాప్స్. జిల్లాలో వరుసగా యువత ఆత్మహత్యలు. లోన్ యాప్స్ను వెంటనే బ్యాన్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్. తిరుమలలో సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఘనంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. టిటిడిఈఓ ఏవి ధర్మారెడ్డి. పగడ్బందీగా ఆధార్ ఓటర్ అనుసంధానం ప్రక్రియ. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్రపతిని రాష్ట్ర పత్నిగా సంబోధించడం కడు ఆక్షేపణీయం. గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టిన స్థానిక భారతీయ జనతా పార్టీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.